ఇంతమంది డైరెక్టర్లతో చేశారు కదా, విశ్వనాథ్ గారు, బాపు గారు, బిఎన్ రెడ్డి గారు, మీ మనసుకు దగ్గరైన డైరెక్టర్ ఎవరు? అది యాక్చువల్గా మనసుకు దగ్గరగా ఉన్నది నాకు మా బిఎన్ గారు తప్ప ఇంకెవరు రాలేదండి. చాలా మంది చేశాను నేను, చాలా చేస్తాను. కేవీ రెడ్డి గారు తీశాను, తర్వాత సింగి శ్రీనివాసరావు బోల్డ్ సినిమాలు చేశాను, కమలాకర కామేశ్వరరావు తీశాను, తర్వాత తొల్లయ్య గారితో చేశాను, సిఎస్ గారితో చేశాను, దాసనారాయణరావు చేశాను, రాఘవేంద్రరావు చేశాను, తర్వాత ఇప్పుడున్న కొత్త కొత్త వదిలేసేయండి అప్పుడు అని విశ్వనాథ్ గారితో చేశాను. కానీ ఫస్ట్ పిక్చర్లో దగ్గరుండి దగ్గర చిన్న వాళ్ళ అబ్బాయిలాగా మీరు చెయ్యి, ఇంకోసారి కంగారు పెట్టుకున్నాను కొత్తవాడు, ఇంకా బాగా చెప్పగలవు నువ్వు అని, ఇంకా బాగా చెప్పగలవు ఇవి నువ్వు అది చక్కగా అంత టైం ఇచ్చి చెప్పి ఆయన ఆయనకంత దగ్గర. బాపుకి ఏముంది, బాపు బొమ్మలాగా బాపు ఎప్పుడు డైరెక్ట్ చేయడు. బాపు డైరెక్షన్ అంటే ఏంటంటే అతను పెట్టిన బ్లాక్ బొమ్మలాగా ఉంటే చెప్తే చాలు. మేకప్ వేసుకున్నావా, రాధా కళ్యాణం చేసామండి, మీరు చూసే ఉంటారు, బంగారు పిక్చర్ చేశాను నేను ఈ రోజు, ఇంకా చాలా చేశాను ఆయనతో. ఆయన ట్రెండ్ అంటే వచ్చి డైలాగ్ డిక్షను, డైలాగ్ డెలివరీ, రమణ గారు డైలాగ్ రాశాడు కదా మీరు ఎలా చెప్తున్నారు అని చెప్పడం, మనం ఎలా చెప్తే అలా చెప్తాం. మీకు ఇంకా అదే ఓకేనా, మీకు మీకు బ్యాగ్ మీకు తప్పుగా ఉంది ఓకే టేక్, అంతేగాని మీకు ఎలా కావాలా. విశ్వనాథ్ దగ్గర అట్లా కాదు, ఆయన నటించి విశ్వనాథ్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన చాలా ప్రిపేర్ అయి ఉంటాడు ముందుగా, అందరి డైలాగులు ఆయన నోటికి వస్తాయి, ఆయన మనం చదువుతురంగానే మనతో ఇన్వాల్వ్ అయ్యి మన డైలాగులు చెప్పేస్తుంటాడు, మన డైలాగులు చెప్పేస్తుంటాడు మనకి. ఆయనలాగా ఏంటంటే ఆయన అలా చెప్పేస్తున్నాడంటే మనకు ట్రెండ్ ఏమవుతుంది, ఆర్టిస్టు మన ఓన్ ట్రెండ్ పోతుంది, ఓన్ ట్రెండ్ ఆయన ఇమిటేట్ చేయాలని అనిపిస్తుంది. ఇమిటేట్ చేయాలని అనిపించిన తర్వాత ఇంకోటి ఏంటి, ఆయన సేపు ఆయన ఎంతసేపు ఆయన చెప్పింది చేస్తున్నాం కదా, ఆయన ఎప్పుడు ఓకే అంటాడు అంటున్నాం, మెకానికల్ అయిపోతాం, మనం ఓకే చేయటం కాదు, ఆయన ఎప్పుడు అన్నీ ఓకే చేస్తాడని అండి. ఆయన ఓకే అంటే చదవడం ఆయన అమ్మా బయటపడ్డాను రా బాబు ఓకే అన్నాడు ఆయన, అంతేగాని నాకు మనకు తృప్తి ఏముంది ఇక్కడ అట్లా. దాంట్లో ఆయనకి నాకు కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను నేను ఆయనతో, సినిమాలు చాలా చేసిన ఇలా చెప్తే బాగుంటుంది అని అంటే కానీ ఇలా చెప్తే కాదు ఇలా చెప్తాను, ఆయనే మనతో ఇన్వాల్వ్ ఉన్నాయి. నాతో నాట్ ఓన్లీ విత్ మీ, మరి కమల్ని, చిరంజీవిని, మరి వీళ్ళందరినీ మరి మమ్మిటీ చేశాడు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు కదా, వెంకటేష్, బాలకృష్ణ అంటే మనతో వెళ్తాడు, ఆయన తండ్రి రాకపోతే వదిలేస్తాడు మన తండ్రిలో ఉండి. నేను కొంచెం ఇబ్బంది, కొంచెం ఇలా చెప్తే బాగుండేది అని ఉండేది. అప్పుడు అది కమల్కి ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులకి ఆయన చెప్పిన దానికంటే వాళ్ళు ఎక్కువ బాగా చేస్తారు కాబట్టి ఆయన తృప్తిగా ఉంటుంది. ఆయన మీ పట్లే తృప్తి అంటారు కదా, మీరు చేస్తేనే తృప్తి అంటారు కదా. అంటే ఆయనకి నేను చేసింది కూడా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది, కానీ అంత ఇంకో రకంగా కూడా చేద్దామని నాకు ఐడియా వస్తుంది. అది ఒక డైలాగ్ ఉంది అనుకోండి, మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ పెడతాడు. ఇప్పుడు మనకి నాలికే మామందం అండి, ఇప్పుడు దీని దగ్గర దీనికి సంగీతం నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్, ఆయన పైన ఏదో ఆకుపడింది అనుకోండి, అది ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అది ఆయన మధ్యలో డిస్టర్బెన్స్లు ఎందుకు అంటే ఆయన సరదాలు అవన్నీ, మధ్యలో గుంటలు వస్తే గుంటలు తప్పించినాం, గుంటలు ఉంటాను నెమ్మ నెమ్మది ఉంటానా, అది వాడు ఎందుకని చెప్తున్నానంటే అని మళ్ళీ ఆ డైలాగ్కి వెళ్ళాలి. ఇవన్నీ ఆర్టిస్ట్గా ఒక డ్రిల్లింగ్ అయిపోతుంది, అది డైవర్స్ అండి. అంటే ఆయన ఆయనకి అవన్నీ సరదాలు, మధ్య మధ్య న్యాచురల్గా చెప్తుంటాం, ఏంటంటాం పెళ్ళి ఆడావిడిలో మధ్య మధ్య మన న్యాచురల్గా వచ్చి చోలు చెప్పిపోతుంటూ అలా పోతుంటుంటారు, వాడు పెట్టుకుని ఆడావిడి అని ఏదో అంత, వీళ్ళంత వరకు చాలా వీళ్ళలో న్యాచురల్గా ఏదో జరుగుతున్నట్టు యాక్టింగ్ చేసినట్టు కాకుండా ఉండే ప్రయత్నం చేస్తుంటాడు. కాకపోతే వాటి మూలంగా ఏమైపోతుందంటే చాలా మంది ఆర్టిస్టులు విశ్వనాథే కనపడతాడు. అవును, విశ్వనాథ్ గారు ఆయన లాగా డిక్షను సాగ తీసుకుంటూ, ఆ మరీ సాక్షంగా రావుడు వాడేవాడు జానకి డబ్బింగ్ జానకులు వీళ్ళైతే అసలు ఆయన ఎలా చెప్పాడా ఇమిటేట్ చేసి సాగి, వీళ్ళు ఎలా చెప్తారా అనేది మనం లేదు, మనకు అందరిలో విశ్వనాథ్ గారు కనపడుతుంటాడు. అది కొంత కొంతమంది దగ్గర, కమల్ దగ్గర, వీళ్ళ దగ్గర, వెంకటేష్ దగ్గర, వాళ్ళ దగ్గర కుదరలేదేమో, నా దగ్గర కొంచెం ఆయన చెప్పగలిసిన ఆయనలాగానే ఆయన చెప్పినట్టుగానే చేశాను కొన్ని. అఫ్కోర్స్ రిజల్ట్ బాగుండొచ్చు, ఇంకోటి కూడా చేస్తే బాగుంటుందేమో అనిపించేది నాకు, ఇంకో ఛాన్స్ లేదే. ఇప్పుడు ఈయన చెప్పిన దానికి 10 టేకులకే చేస్తే ఓకే అంటే బాగుందనే ఫీలింగ్ ఉంది. మరి ఆయన ఎవరికన్నా చెప్పారో లేదో తెలియదు. ఆయన చెప్పడం ఏంటంటే ఆయనకు ఉన్న నచ్చిన సినిమాలు అంటే అన్నీ నచ్చినాయి నాకు, నేను తీసిన సినిమాలు జనానికి నచ్చపోవచ్చు, కొన్ని నాకు చిన్న చిన్న సినిమాలు అన్నీ కూడా నచ్చినాయి. ఏది బెస్ట్ ఏది ఇది అని కాదు, ఒకటి కీర్తిలు తీసుకొచ్చే శంకరాభరణం లాంటివి ఎక్కడో పెట్టాయి, ఒకటి ఎక్కడో ఆవద్బాంధవులు లాంటివి తీసుకెళ్ళి ఎక్కడో అమలు పెట్టాయి, కొన్ని వంకరాభరణాలు అన్నారు, కొన్ని శంకరాభరణాలని ఆయన తీసిన ఆయనైనా ఇది తీశాడని, అది మరి మమ్మటి దాంట్లో క్లైమాక్స్ కంపు అయిపోతే
పిచ్చెక్కి పోయినట్టు మాట్లాడుతుంటారు వీళ్ళు. అది వీటి చావటానికి మీరు కారణమా, మీరు కారణమా అని ఆయన గడ్డ పెంచుకుని కుర్రాన్ని చెప్పాను. నేనే బాధపడేవాడిని, మేము ఈయన దగ్గర నుంచి మనం ఇంత సీతమాలు చేసాం, ఈ మంచి సిరిసిరుమూలు చేసినామండ. అసలు ఒక శ్రీకాంత్ సినిమా ఒకటి చేశాడు, స్వరాభిషేక్ ఒకటి, అద్భుతమైన కళాఖండాలు తీశాడు. ఏ విషయమైనా అద్భుతమైన కళాఖండాలు తీశాడు. ఆఫ్కోర్స్ ఆయన క్రియేటివ్ మైండ్లో కొన్ని రాంగ్గా వెళ్ళి జనాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు మాంగళ్యంతో. మాంగళ్యానికి మరో మూడు అనే ఒక సినిమా తీశాడు, సప్తపది దానికి రివర్స్. మేము దానికి ఎదగేసుకుని రాధా కళ్యాణం చేసాం. మాంగళ్యానికి ఎంత విలువ ఉందో మేము చూపించాం, అది సక్సెస్ చేశారు సార్. మేము మాంగళ్యాన్ని మరో మూడు వేస్తానంటే ఒప్పుకోలేదు జనం. మూడు మూడు కాకుండా ఇంకో మనసుతో వేయాలి, ఇద్దరు మనసులో కలవాలి, కలిసిన చోట దాని మరో మూడు వేస్తే కానీ దానికి కట్టుబాటు అయ్యేటువంటి ఆడది, లేదా అది ఆడది నీ కట్టుబాటులో ఉండదని చెప్పి చెప్పదలుచుకుంటే ఒప్పుకోలేదు జనం. సప్తపదిలో మనసు ఉన్న చోట మాంగళ్యం ఉన్న చోట మనసులో అయినప్పుడు వద్దు, వాడు దాని మనసు ఎక్కడ ఉందో ఉంది, అక్కడితో మనసు ఉన్న వాడితో పంపించేశాడు మౌడే. మాంగళ్యాన్ని కట్టినంత మాత్రం మౌను కాదు, నీకు మనసు లేదు, మనసు ఇంకో చోట ఉంది. వాడి దేవతలా కనపడుతుంది, అమ్మవారిలా కనపడుతుంది, అది వేరే ఇంకో రకంగా చూపించాం, అది కులాంతరాలు మీద. అటువంటి ఎక్స్పెరిమెంట్లు కొన్ని చేశాడు పాపం. ఆయన చెప్పదలుచుకుని చాలా బాగుంది, కానీ జనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సూత్రధారులో ఉందనుకోండి, దుర్మార్గాన్ని దుర్మార్గుని చంపితే దుర్మార్గం చావదు, దుర్మార్గాన్ని చంపాలి అని దానికే మనకు సత్యనారాయణ క్యారెక్టర్ ఏదో చేశాడు. మరి జనం అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ మనం అనుకున్నట్టు పోవాలి బాక్సాఫీస్లో. అటు చాలా సినిమాల్లో పాపం ఆయన అపద్బాంధవుల్లో అందరికీ మెంటల్ పెట్టేటప్పటికి ఆయన ఒప్పుకోలేదు. తర్వాత వెంకటేష్తో హాస్టల్లో చిన్న అబ్బాయి, ఒక వయసు ఉన్న కుర్రాడు గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళి పడుగు ఎట్టబడితే అట్టబడి అపస్వయంగా పడుకుంటే వాళ్ళ నైట్ గౌన్ సర్దేసి వాళ్ళు ఏంటమ్మా నన్ను అలౌడ్ చేసి వాళ్ళని గురించి వీళ్ళకి టవల్స్ వేసి వాళ్ళ బాత్రూంలో మంచి ఎవరైనా అలౌ చేస్తారా అని అడిగారు విశ్వనాథ్ గారు మా ఇంటి పక్కనే వచ్చి జనం. పైగా అక్కడ ఉన్న మమాన్చి శ్రీవిద్య లాంటిది ఉంటే మూడు వచ్చి అడుగుతాడు, బొమ్మానగా కురాణ పెట్టుకున్నావు కదా నీకు, దాంట్లో డైలాగ్ పెట్టాడు ఇంకా మేము మా మూడు అవసరం ఏంటని. మరి ఇటువంటివన్నీ విశ్వనాథ్ గారు చేశాడంటే మాట అర్థం కాలేదు. ఆయనే అంత అద్భుతమైన కళాకండాలు, సొన్న కమలం ఏంటి, మరి శారద ఏమిటి, జీవనజ్యోతి ఏమిటి, ఒక చెల్లెల కాపురం ఏమిటి, నేరము శిక్ష ఏమిటి, అద్భుతమైనవి. అంటే అటువంటి సినిమాల్లో నేను నాతో నేను భర్తీ సినిమాలని చాలా బాగున్నాయి. అంత శుభోదయం ఎంత బాగా చేసామో, చేస్తే క్లైమాక్స్లు ఎలా నచ్చలేదు. నేను ఆశ్రమానికి వెళ్ళిపోవటం నా దగ్గర అంటున్నాను అనుకోండి, ఆయనకి తెలుసు క్లైమాక్స్లో కొంచెం వాళ్ళు ఆ క్లైమాక్స్ బాగాలేదని. అది మీద మీతో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు, అందులో ఆ క్యారెక్టర్ మీద బ్రహ్మాండం. మరి ఇవాళ ఆయనకి ఎంత సంతోషకరంగా అంటే నాకంటే సంతోషించేవాడు ఎవడు ఉంటాడు, ఎందుకంటే మూడు కారణాలు. ఒకటి మా సాటి బ్రాహ్మణుడి బ్రాహ్మణుడు తెలుగువాడు, తెలుగు వాళ్ళకి వచ్చింది ఇంత మరి ఇంత అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు, అందులో నా సొంత బ్రదరు. ఇంకెంతకంటే ఎవడన్నా లోకంలో ఎవడన్నా సంతోషించేవాడు ఉంటాడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉదేశాన్ని అటువంటి ఇవాళ అంత సత్కారం జరుగుతుందంటే ఈ డిజర్వ్ ఇప్పుడు 150% ఆయన డిజర్వ్ ఫర్ దిస్ అవార్డ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్ అజిత్. అది అందుకంటే ఇంకా ఆయనకి ఇంకా ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలి, చక్కగా ఆయనకు ఆయన ఆయన తరతరాలుగా ఆదర్శంగా నిలిచిపోవాలి. ఇంకా దెర్ ఇస్ నో అదర్ విశ్వనాథ్. కొంతమంది ఉంటారు కారణ జన్మలు, ఇంకో కూరకాంత పుట్టదు, ఇంకో మహానటి సావిత్రి పుట్టదు, ఇంకో రంగారావు పుట్టరు, ఇంకో రేలంగి పుట్టరు అనుకో ఇంకో ఘనసాలు పుట్టడానికి. అలాగే ఇంకో విశ్వనాథ్ యాజ్ అ డైరెక్టర్గా, అది ఎందుకంటే సంస్కృతికి సాంప్రదాయాలకి సంగీతానికి సాహిత్యానికి పెద్దపీట వేసే డైరెక్టరే లేడు. ఎంత కమర్షియల్ అయిపోయాయి, పెద్ద పెద్ద 100 crore పిక్చర్స్, బాహుబలి లాంటి పిక్చర్స్ వస్తున్నాయి, గ్రాఫిక్స్ ఎక్కిపోయిపోయినాయి. ఇట్లా ఉంటే విశ్వనాథ్ గారు ఎక్కడికో వెళ్ళిపోయాడు వెనక్కి. ఇప్పుడు అవి ఆయనకున్న అన్న ఉన్నా కూడా ఆయనతో తీసి ఈ రకమైన సాంప్రదాయం తీసే ప్రొడ్యూసర్ లేడు. ఇప్పుడు తీసిన వ్యాపారం కాబట్టి ఏమవుతుందో భయం, అప్పట్లో ఉంటే విషయం కాబట్టి మేము అందరం అదృష్టవంతులం. అటువంటి సినిమాలన్నీ చేసాం ఆయనతో, చాలా లక్కీ. ఇవాళ కూడా ఒక మైల్ స్టోన్స్ లాగా చెప్పుకుంటున్నాం మా లైఫ్ కెరీర్లో అవన్నీ. సో అది చాలా ఐఎమ్ పేయింగ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నమస్కారం, నేను జమునని మీ అభిమాన నటిని.
నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో iDream లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.